నా పేరు చెరుకు రామచంద్రన్. నేను తెలంగాణ రాష్ట్ర మాలసంగల జేసీ చైర్మన్. ఈ రోజు ప్రజాయుద్ధ నౌకైనటువంటి మన గద్దరన్న గారు ఈ రోజు అకస్మిత మరణం మృతిదేహం జరిగింది. మరి వారి యొక్క మృతికి మా సంఘం తరపు నుంచి మేము సంతాప సమం తెలియజేస్తున్నాము. అదే విధంగా వాళ్ళ కుటుంబానికి మరి ఆ దేవుడు ఎల్లవేళ ఆరోగ్యాలను ఇచ్చి మరి ముందుకు నడిపించాలని కోరుచున్నాము. మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, మరి భారతదేశంలో కానివ్వండి, మరి దళిత పక్షాన, మరి అనగరిన వర్గాల పక్షాన, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల పక్షాన, బహుజనుల పక్షాన నిలబడి మరి వాళ్లకు అన్యాయం జరిగితే మరి పక్షాన నిలబడి న్యాయ పోరాటం చేసి మరి వాళ్లకు న్యాయం చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఈరోజు మన అందరి మధ్యలో మన అందరిని వదిలిపెట్టి పోవడం చాలా బాధాకరము. మరి వారి యొక్క పాటలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఉర్రుతల ఊగించి మరి తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం మరి ముందుండి కీలకమైన పాత్ర పోషించినటువంటి ఘనత మనకు ఎదురన్నది. మరి అలాంటి వారి యొక్క పాటతోని, వారి యొక్క పాట ఒక తూటలాగా, ఏకే పాఠశాలలాగా మరి వాళ్ళ యొక్క పాటతోని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. మరి అలాంటి వ్యక్తికి మరి తెలంగాణ రాష్ట్రంలో మరి గౌరవం లేకుండా పోయింది. వారికి మరి మన ప్రభుత్వం కూడా మరి అనేక రకాలుగా గతంలో మరి వారికి ఎమ్మెల్సీ మరి ఏదో ఒక పదవి ఇచ్చేసి వాళ్ళని గౌరవించే రీతిలో మరి చేయలేకపోయింది. మేము ఆ విషయంలో చాలా బాధకరని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం కోసము మరి 4 కోట్ల ప్రజల యొక్క గుండెలో నిలిచిపోయినటువంటి మన గద్దరన్నకు మరి మా సంఘం తరపు నుంచి, జేఏసీ తరపు నుంచి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ముగిస్తాం. జేబీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా అనే పాట రాసిండు. మరి ఆ పాటతోని 4 కోట్ల ప్రజల గుండెల్లో నిలిచిపోయిండు. మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకునే దిశలో మరి ఆ పాటతోని మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మరి ప్రజలను మమేకం చేసి మరి ప్రజలను తెలంగాణ రాష్ట్రం సాధించుకునే దిశలో ఉద్యమంలో మరి పాల్గొనే విధంగా మరి ఆ పాట అందరికీ కూడా ఆదర్శంగా నిలిచిందని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. పాటలు నేర్పినటువంటి గొప్ప సిద్ధాంతకర్త, ఒక విశ్వకవి, ఆయన ఒక ప్రపంచ కవి. ఆయనను ఏ పదంతో కూడా ఆయనను మనం ఇది లేదు, ఆయనను పోల్చలేము. అటువంటి గొప్ప కళాకారుడు ఆయన, ఒక ప్రపంచ కవి. నిలబడ్డ జాగల కూకున్న కాడ ఇట్లా క్షణ క్షణము పాటలు ఒక ఉప్పెనలాగా ఆయన మనసులో నుంచి వచ్చేటివి. ఆయన చాలా గొప్ప కవి. ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువనే. కాకపోతే తెలంగాణ ప్రభుత్వము, ఆయన ప్రభుత్వాలు ఏమనుకున్నాయంటే ఈయన మీద కాల్పులు జరిపిన అంత ముందు ఇచ్చేస్తే ఈయన ఎనకడుగు వేస్తారనుకున్నాను. కానీ గద్దరన్న అలా చేయలేదు. ఇంకా ముందుకు అంటే ఒక ఓటమి గెలుపుకు పునాది నాంది అంటారు చూడండి, అట్లా అంచెలంచెలుగా ఆయన ఆయన ధైర్య సాహసాలు ఎవరికి రావండి. వచ్చిన తాత్కాలికమే అవి, రాజకీయాలకు లోబడిపోయి అంటే కుమ్మక్కయ్యి అలా చేస్తారు. కానీ గద్దరన్న దగ్గర ఆ విషయాలు లేవు. మళ్ళీ ఇక్కడ బడుగు బలహీన వర్గాలలో వర్గీకరణ అనేది ఉందిగా, అది కూడా అంతమొందించాలని వీళ్ళు చాలా ఉద్యమాలు చేశారు. చాలా పెద్ద వ్యక్తి, పుట్టి మన ఆంధ్ర తెలంగాణనే కాకుండా మొత్తం యావత్ భారతంలో ఆయనకి ఎంత పెద్ద పేరు ఉందంటే ఆయన మాటలు ఎంత గట్టిగా ఉంటాయో, అది ఒక AK-47 అంత పవర్ఫుల్ అని ఏ మాట చెప్తే కూడా అది నిజంగానే పబ్లిక్ ఒక మెసేజ్ కింద పోతుందని కూడా నేను తెలియజేస్తూ, అటువంటి వ్యక్తి ఈరోజు మన దాంట్లో మన ముందు లేదంటే చాలా బాధాకరమైన విషయము. ఆయన జీవితం అంతా ఒక స్ట్రగుల్ లైఫే జీవించిండు. గన్ ఎంత పవర్ఫుల్ ఉంటుందో ఆయన మాటలు కూడా అంతే పవర్ఫుల్ ఉంటుంది. అదేవిధంగా చాలామంది నిజంగానే పైకి వచ్చినారు, ఒక మెయిన్ స్ట్రీమ్లో వచ్చినారని ఆయన ఒక పాటలు, ఆయన ఒక మాటలతోనే, వాళ్ళకు ఒక ప్రభావంతో వాళ్ళు ముందుకు సాగిన వ్యక్తులు చాలామంది ఉన్నారని తెలియజేస్తూ ఆయన ఫ్యామిలీకి నిజంగానే నా సంతాప తెలియజేస్తున్నాను. రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రజావాగ్యకారుడు, చిరస్మరణీయుడు, దళిత ఉద్యమ నేత, తెలంగాణ స్ఫూర్తి ప్రదాత గద్దరన్న గారి మరణం ఈ భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో వారి పాట నిలిచిందని చెప్పి వారు పొడుస్తున్న పొద్దు అనే ఒక పాటను రాశారు. ప్రతి ఉదయము ఉదయిస్తాడు, చనిపోయాడు అస్తమించిన సూర్యుడు కాదు గద్దరన్న, పొడుస్తున్న పొద్దు ఎప్పుడు ఉదయిస్తూ ఉంటాడని చెప్పి ప్రజల గుండెల్లో నిలిచినటువంటి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి గద్దరన్న పాటనే మొదటి కారణం అని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో దళితుడు ముఖ్యమంత్రి అయితే మొట్టమొదటి దళితుడు గద్దరు ముఖ్యమంత్రి అవుతాడని ఆశపడ్డటువంటి తెలంగాణ గడ్డ శోక సముద్రంలో మునిగిపోయింది అని అంటా ఉన్నాం మేము. ఈ ప్రభుత్వం గౌరవించాల్సినటువంటి వ్యక్తిని గౌరవించలేదు, దళితుల్ని అగౌరవపరిచినటువంటి ఈ ప్రభుత్వం. అందుకనే ఏ ప్రభుత్వం అయినా ఏడ్చిన వ్యవసాయం ముందు పడదు అని చెప్పి అంటారు. అందుకనే ఈరోజు గద్దరన్న యొక్క పాటతోటి తెలంగాణ రాష్ట్రం వస్తే
తెలంగాణ సాధకులు ఎడిపోయారు తెలంగాణ సాధనలలో వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు పిచ్చమిత ఉన్నారు రాజ్యాధికార దిశగా ప్రజలు రావాలని కోరుతున్నారు కాశీరామ్ సిద్ధాంతాన్ని జ్యోతిరావుని ఆశయాన్ని అంబేద్కర్ యొక్క ఆలోచనని గౌతమ్ బుద్ధుని యొక్క శిస్తాన్ని ఫాలో అయినటువంటి మా అన్న ఈ రోజు లేడు అని చెప్పి అనడానికి మేము అసలు బాధపడేయొద్దు శోక సముద్రంలో మునిగిపోయింది దేశమంతా కూడా అని చెప్తా ఉన్నాం అసలు ఇష్టమైన పాట ఆయన ఆయన నోట వచ్చినటువంటి పాట అన్ని కూడా ఇష్టమే ఈ పాట ఇష్టము ఈ పాట ఇష్టం లేదు ఇది బాగా రాయలేదు ఇది బాగా పాడలేదు అనేది లేదు గద్దర్ అన్న రాసిన ప్రతి పాట ప్రతి మాట ఆయన ఆట ఆయన తూట తోటి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎన్నెముకల తూట పెట్టుకొని ఇన్ని రోజులు ఈ ప్రజలకు సేవను అందించినటువంటి గద్దర్ నిజమైనటువంటి దేశభక్తుడు అని చెప్తా ఉన్నాం నా పేరు గాజుల పున్నమ్మ మాలమానాడు రాష్ట్ర అధ్యక్షురాలిని అదే విధంగా మన అన్న గద్దరన్న గారు మాకు తీరని లోటు ఆయన పాట ఆయన మాటే మా ధైర్యం మా ఊపిరి ఆయన పాట ఇంటే మాకు అన్నం తినకపోయినా ఎంతో ఆనందంగా ఉన్న రోజులు ఉన్నాయి ఎన్నో ఆయన ఎన్నో పాటలు పాడి ఈ తెలంగాణ కోసం పోరాడిన బిడ్డ ముద్దు బిడ్డ కాబట్టి మా దళితుడు అయినందుకు మేము ఎంతో గౌరవిస్తున్నాము ఆయన పోయిన 30 ఈ వచ్చే నెల 30 కి సంవత్సరం కితమే మేము రౌండ్ టేబుల్ సమావేశంలో కలుసుకోవడం అయినది అదే విధంగా మాకు ఎంతో ధైర్యాన్ని దమ్ముని సహనాన్ని పోషించిన అతను మాకు లేడు అని మేము అనుకోవట్లేదు ఎప్పుడు ఆయన ధైర్యం ఆయన మాట ఎప్పుడు మాయమ్మటే ఉంటది ఆయన పాట ఆయన ఎప్పటికీ ఎల్లవేళలా మాతోనే ఉంటాడు ఆయన పోలేదని మేము అనుకుంటున్నాం జై భీమ్